పెట్టుబడులు ఎవరివి? చికోటి ప్రవీణ్ కు పదకొండు గంటలు విచారించిన ఈడీ. సోమవారం విచారణ కోసం హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్కు వస్తున్న చికోటి ప్రవీణ్ ఎంతకాలంగా క్యాసును నిర్వహిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, చెల్లింపులు ఎట్లా చేస్తున్నారని ప్రశ్నలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆఫీసర్లు. ఇవాళ కూడా కొనసాగనున్న విచారణ ఇక స్టార్ట్ అయింది. మంచిగా ఏం చెప్పిండంటే చికోటి ప్రవీణ్ గమ్మతిగా చీకోటి ప్రవీణ్ ఇది ఇగో చీకోటి ప్రవీణ్ పోతా ఉన్నాడు చూడు, ఈడీ ముందు పోతా ఉన్నాడు ఈయనే చీకోటి ప్రవీణ్. మంచిగానే ప్లాన్ చేసి ఒక రెంటింగ్ హెలికాప్టర్స్ అట, స్టార్ హోటల్ స్టే, ఫ్లైట్ బుకింగ్స్. ఇగో చీకోటి ప్రవీణ్ ఈయన గుర్తుపడతారా మీరు? తలసాని సీనా ఏం మాట్లాడుతున్నావు? మార్పింగ్ చేసిరు కావచ్చు. మరి ఏమనుకున్నావు? చీకోటి ప్రవీణ్ ఏమో దాకా చీకోటి ప్రవీణ్ ఏమని పెట్టిండు ఇరికేనా? నన్ను ఇరికిస్తారా బిడ్డ, నాతో నీ పని చేయించిన ఎవ్వరు నిడిచిపెట్టా అని చెప్పిండు. ఎవ్వరు నిడిచిపెట్టా, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళ పని చేస్తా అని చెప్పుకొచ్చిండు. కానీ తొండలు పట్టుకుంటు అర్థమవుతుంది, ఈ తొండలు పిండలు పట్టుకొని తిరుగుతున్నాడు. సీఎం ను కూడా వదిలిపెట్టను, సంచలనం రేపుతున్న చీకోటి ప్రవీణ్ ట్వీట్. వదిలిపెట్టను అంటే ఈయన ఉన్నాడు అన్నట్టే కదా కథ. అంతే, ఈయన ఎవరు? సిలువేరంగ ఈయన అమర్పేట ఎమ్మెల్యే గారుకోండా, కాలే వెంకటేష్. మంచిగానే ఉంది. ఇగో వాని తొండలు, వాని గుడ్లు. ఇవ్వండి పోతా ఉన్నాడుగా. అసలు ఈ చీకోటి సంగతి ఏదో చూడాలి, మంచి మంచి వాళ్ళే ఉన్నారు. హవాలా డీల్స్ డ్యూరింగ్ పోల్స్ అట, ఓ అమ్మ. ఇక తెలంగాణ ఇంకా సినజీఆర్ స్వామిని ఎక్కించుకొని పోయిండాయా ఆయన చీకోటి ప్రవీణ్. ఎవరు నిడిచిపెట్టా అని చెప్తున్నారు, ఎవరు నిడిచిపెడతా ఏం కాతా తెలియదు. కానీ ఇగో అమ్మ చిచ్చలు జరాగు అడిగి పోదాం. కానీ చీకోటి ప్రవీణ్ కి 7 దేశాల్లో క్యాసినోల నిర్వహణకు పెట్టుబడులు ఎవరు పెట్టారని చీకోటి ప్రవీణ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఎంతకాలంగా గేమ్స్ నిర్వహిస్తున్నారని ఆరా తీసింది. క్యాసినో హవాలా కేసులో చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, ట్రావెల్ ఏజెంట్ సంపత్, హవాలా ఏజెంట్లు గౌరీశంకర్, బాబులాల్ అగర్వాల్ ను సోమవారం విచారించింది. హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీసులో జేడీ అభిషేక్ గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీం 11 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిందట. ఇంకా ఉన్నట్టుంది చాలనే కథ చీకోటి ప్రవీణ్ కథ. ఇగో